அந்த மாஸ்க் யூஸ் கட்டணும் எப்பவுமே. அது என்ன నాలుగో తరగతి ఉద్యోగ ప్రెసిడెంట్ గా సహకార హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ ఏకంగా ఎన్నుకున్నారు. ఈ ఇందు గతంలో 211 సర్వే నెంబరు, 6 సర్వే నెంబరు, 611 సర్వే నెంబరు, 207 సర్వే నెంబరు గల మన నాలుగో తరగతి ఉద్యోగులకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన కేటాయించిన నాలుగో తరగతి ఉద్యోగులకు ఇంతవరకు క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్కు ఎవరికి దక్కలేదు, అన్నీ బయట వాళ్ళకే దక్కినవి. దానిపైన ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా మేము పోస్టుల ఆధారం పంపించినాము. ఈ ఎన్నికల కొరకు పెండింగ్ ఉన్నందుకు కలెక్టర్ గారు మేము ఎప్పుడు కలవలేదు. ఈ విషయం కూడా మన మంత్రి గారి శ్రీమారాయణ కూడా ఒకసారి గుర్తు చేసినాము. సరే తర్వాత మీ ఎలక్షన్ అయినాక కలుసుదామని చెప్పారు. అందుకే ఈరోజు ఎన్నికలు ఏకంగా అయిపోయినాయి. రేపు మంత్రి గారికి కలెక్టర్ గారికి కలిసి మా వినోగం చెల్లగొస్తాం. మాది మంత్రి గారి సహకారం వల్ల మా సంఘం నుండి తోడ్పడతాం. ఈరోజు 20 తారీఖు నాడు ఎలక్షన్ ఆఫీసర్గా నియమించబడిన మల్లిక బేగం గారు, డిసిఓ ఆఫీస్ నుండి నియమించబడిన మల్లిక బేగం గారు, ఈరోజు సహకార సంఘం లిమిటెడ్ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నరేందర్ గారు, కోశాధికారిగా రామకృష్ణ గారు, ఉపాధ్యక్షులుగా యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శిగా తకీబాబా నేను, మరి నాతో పాటు మిగతా 6 మంది సభ్యులు కూడా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్ 3 సంవత్సరాలు 5 ఏళ్ళు కొనసాగుతుంది. ముఖ్యంగా మన నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ప్లాట్ల విషయంలో, భూమి విషయంలో గతంలో అన్యాక్రాంతం చేసిన గతంలో ఉన్నవాళ్ళు పాలకులు 611 సర్వే నెంబర్ 6 ఇలా ప్రభుత్వం ఇచ్చిన భూములను గతంలో ఉన్న పాలకులు ఇతరులకు ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసి చేయడం జరిగింది. కావున మేము ఈ నూతన కార్యవర్గం ఎన్నుకోవడంతో మా జిల్లా సంఘం తరఫున గతంలో చేసిన పొరపాట్లను వాళ్ళ యొక్క మీద చర్యలు తీసుకొని
इक मुझे जिला कलेक्टर गारी मैं गौरव मंत्री डाक्टर श्रीनिवास गारी दृष्टि की जरूरत वाले दाखी मुख्य मन नारद उद्योग उद्योग वालक इन चला मंदी लेकुटा का बट्टी मन प्रभुत् अधिकार दरअ मंत्रीगारी दिल्ली मैं उद्योग लाट इपे चोर दीवास प्रभुत् मैं प्रति विषय में मे उद्योग सहाय सहकार अंदूँ मंत्रीगार गौरव मंत्री डाक्टर श्रीनिवास गौड़ गार सहकारी सार दृष्टि को वो मैं विषया सानुकूल स्पंदर्भ प्रत्येक धन्यवाद।